హలో శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాను బాగున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీ ఆడియో విన్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ధైర్యంగా మాట్లాడారు. ఓకే సార్. ఏ మాత్రం భయపడకుండా మనకుండే హక్కులు కాపాడుకోవడానికి మీరు మాట్లాడారు సార్. మీ ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంటే ప్రజలను రక్షించే విధంగా ఉండాలి పోలీసు వ్యవస్థ. అట్లా కాకుండా బెదిరించడానికో భయపడడానికో ఫోన్లు చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నేనున్నప్పుడు ఒక పని చేశాను, పోలీసులు బయట వస్తే వాళ్లకు బాడీ ఓవర్ కెమెరా పెట్టాను. అంటే ఒక కెమెరా పెట్టి వీళ్ళేం మాట్లాడతారో, అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎక్కడ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు అనే దానికి అది ఆడ చేసి మళ్ళా కంట్రోల్ రూమ్ కి ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో లింక్ చేశాం. అంటే పోలీసు వ్యవస్థ ఒక బాధ్యతగా ప్రవర్తించాలి, సివిలియన్స్ ను కూడా గౌరవించాలి, ఇష్టానుసారంగా చేయకూడదని చేసే దానికోసం పెట్టాను. నిన్న అతను మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్ మాట్లాడి చూస్తా ఉంటే మిమ్మల్ని అంటే ఒక లెక్కలేనితనంగా ఇష్టానుసారంగా ఒక సివిలియన్ ఒక రెస్పెక్టబుల్ గౌరవనీయులైనటువంటి ఒక ప్రజలనే ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. మీరు కూడా చాలా ధైర్యంగా ఏ స్టేషన్ రమ్మంటారని క్వశ్చన్ చేయడం, అదే మాదిరిగా మీరు మీ అడ్రస్ చెప్పడం, నా మీ యొక్క పరిధిలోకన్నా ఆ స్టేషన్ రాదు, నువ్వు నన్ను రమ్మంటావేంటని అడగడం, అదే మరి వారంట్ ఉందా అని ధైర్యంగా నేనేం తప్పు చేశాను వారంట్ ఉందని అడగడం, మీరు పెట్టిన వీడియోస్ కూడా ఏవైతే పోస్టింగ్స్ పెట్టారో అవన్నీ కూడా అసభ్యంగా ఎక్కడా లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా పెట్టారు అలాంటి నన్ను అడుగుతున్నారు మీరు అని చెప్పి ధైర్యంగా ఒక మనోధైర్యంతో మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, బాగా చేశారు, చాలా కంగ్రాచులేషన్స్. ఇప్పటికే వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మీరు ఒక రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ ఒక ఆదర్శంగా మిగిలారు. ప్రతి ఒక్కరూ ఇదే మార్గం చేయాల్సిన అవసరం ఉంది. మనం తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలి? మనం పెట్టింది, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మాట్లాడే స్వేచ్ఛ, అదే మాదిరిగా మనం రాజకీయ పార్టీల్లో పనిచేసే హక్కు, మనం ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా కాళ్ళెత్తుకుని తిరిగే ఇది ఉంది. అలాంటిది వీడు కావాలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. 13 నెలలు నుంచి నేను చూశాను, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారు. నిన్న అచ్చెన్నాయుడు విషయంలో ఏం చేశారు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చారు వీళ్ళు, అంబేద్కర్ రాజ్యాంగం పోయి. మీరు పోలీసులకు కూడా అంబేద్కర్ రాజ్యాంగం చట్టాన్ని ప్రాథమిక హక్కులను గుర్తు చేశారు. రియల్ గా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, బాగా చేశాం. మీ ధైర్యం అందరికి ఆదర్శం కావాలి, రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరికి. తప్పకుండా మీరు ఒక మంచి ఫౌండేషన్ వేశారు. ఇట్ విల్ హావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. మీరేం చేస్తా ఉంటారు మా సార్? నేను వచ్చి మైనింగ్ కంపెనీ ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో వర్క్ చేస్తున్నాను, అకౌంటెంట్. అదేమా గుడ్. ఎక్కడమ్మా సార్? ఇది జూబ్లీ హిల్స్ సార్, ఫిలిం నగర్, హైదరాబాద్ లో ఉంటామా. అదే బాగా చేసామా, చాలా బాగా చేసాం. మన మన ఊరు కూడా వచ్చారు సార్ మీరు, సర్వేపల్లి రిజర్వాయర్ కి వచ్చున్నారు సార్ మీరు. అచ్చమ్మా వెరీ గుడ్. నేను ఒకసారి కలుస్తాను, మీరేం అధైర్యపడదని ధైర్యంగా ఉండండి, ఏదన్నా మాకు చెప్పండి. సరే సార్. సార్ మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. నమస్తే.